గూగుల్ యాప్ అంటే గూగుల్ టాక్ ఒకదాని మన వీటి కోసం వాడుతూ ఉన్నాం కాన్ఫరెన్స్ కోసం అట్లాగే జూమ్ యాప్ వాడుతూ ఉన్నాం ఇవే కాకుండా వివిధ రకాలైనటువంటి యాప్ల ద్వారా ఈ మెయింటెనెన్స్ ఇష్యూస్ని చూస్తున్నాం కానీ వీటన్నిటిని తలదన్నేటువంటి ఒక అద్భుతమైనటువంటి యాప్ని మన తెలుగు వాళ్లే కనిపెట్టినటువంటి యాప్ అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటిది అపూన్ యాప్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఒకేసారి వందలాది మందితో కాన్ఫరెన్స్ చూసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు వీడియో కాన్ఫరెన్స్లు మాట్లాడుకోవచ్చు రెండవ స్పెషాలిటీ ఇందులో ఉన్నటువంటిది ప్రధానమైనది ఏంటంటే కేటగిరీ వైడ్గా అన్ని సంస్థలు అది రాజకీయ పార్టీలు కావచ్చు కార్పొరేట్ కంపెనీలు కావచ్చు వాడుకోవడానికి పనికొచ్చే ఒక అద్భుతమైంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ పార్టీలో అధ్యక్షుడు కార్యవర్గం ఉంటుంది అట్లాగే ఆ తర్వాత సెకండ్ గ్రేడ్లో కార్యదర్శులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అంటే పాలిట్ బ్యూరో పోలిట్ బ్యూరో తర్వాత రా దేశ కమిటీ దాని తర్వాత రాష్ట్రాల అధ్యక్షులు రాష్ట్రాల అధ్యక్షుల కమిటీలు జిల్లాల అధ్యక్షులు ఇట్లా ఉంటుంది కదా ఇలా వేటికి అది ప్యాటర్న్ చేసి పెట్టుకునేటువంటి అవకాశం ఉంది దాంట్లో మెసేజ్ ఒకేసారి అందరికీ పంపించగలగడంతో పాటుగా మీటింగులు కూడా ఇలా వీళ్ళల్లో వీళ్ళు కాల్ఫర్ చేసుకోవడానికి వీలుంటుంది ఈవెన్ కార్పొరేట్ కంపెనీలు అందులో పై స్థాయి సెకండు థర్డ్ ఫోర్త్ ఇట్లా ఉంటాయి కదా అట్లాగే వేరు వేరుగా సెట్ చేసుకోవడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటిది ఏదో మనం ఏర్పాటు చేసుకునేటువంటి సిస్టమ్ కాకుండా ఈ యాప్లో అన్ని రకాలని తీసుకుని వచ్చారు అది ఇక్కడ ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం మన తెలుగు వాడైనటువంటి శ్రీని తయారు చేసినటువంటి ఈ యాప్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది పర్టికులర్గా ఇండియాలో ఉపయోగించడానికి రెడీ అవుతున్నారు ఇండియా అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేయడం అన్నది ఇందులో ఇంపార్టెంట్ ఈ యాప్ కనుక కరెక్ట్గా యూసేజ్లోకి వస్తే ఇప్పుడు మనం వాడేటువంటి జూమ్కి వచ్చేటప్పటికి సెక్యూరిటీ థ్రెట్ ఉంది తెలుసు కదా మనకి చైనా వాళ్ళు తయారు చేసినటువంటిది అట్లాగే గూగుల్ దానికి వచ్చినా కూడా ఎప్పుడూ ఈ కన్ఫ్యూషన్స్ వస్తూ ఉన్నాయి ఈ యాప్ రన్నింగ్లో గనక ఈ టెక్నికల్ ప్రాబ్లం మనకేమొస్తూ ఉంటుంది ఎక్కువగా సిగ్నల్ అందుకోవడం కష్టమవుతుంది అదొక్కటి ఇది ఎలా ఉందనేది ప్రాక్టికల్గా చూడాల్సి ఉంది బట్ మన వాళ్ళు ఇలాంటిది అంటే పోటీ పెరిగే కొద్దీ మన వాళ్ళ ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుంది ప్రస్తుతం అంతర్జాతీయంగా ఏది ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాల్సినటువంటిది లేదా ఒక సవాల్ ఎదురైంది చైనా యాప్స్ మీద నిషేధాలు విధించిన తర్వాత అట్లాంటి సందర్భంలో ఎక్కడ సాధ్యమవుతుంది ఎక్కడ సాధ్యం అవుతుంది అనుకుంటున్నప్పుడు ఈ కొత్త సరికొత్తదైనటువంటి యాప్ని అది కూడా అన్ని సెక్షన్స్కి రాజకీయ పార్టీలకి న్యూస్ ఛానళ్ళైనా వాడుకోవచ్చు పత్రికలైనా వాడుకోవచ్చు కార్పొరేట్ కంపెనీలైనా వాడుకోవచ్చు వీటన్నిటికీ తోడుగా ఈ లెవెల్ వైడ్ సిస్టమ్స్ని తయారు చేయడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి అంశం ఇది సక్సెస్ అయితే కనుక జాతీయంగా కాదు అంతర్జాతీయంగా తెలుగు వాళ్ళ ప్రతిభ వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది